జగన్మోహన్ రెడ్డి రాక్షస పాలన నుండి ప్రజల విముక్తి కావాలి అంటే ఉమ్మడి పార్టీల అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని గాజువాక నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు అన్నారు. నామినేషన్ సందర్భంగా పాత గాజువాక కుంచుమాంబ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం ర్యాలీగా బయలుదేరిన పల్లా శ్రీనివాస్కు అడుగడుగున ప్రజలు, నాయకులు, కార్యకర్తలు గజమాలతో హారతులిచ్చి స్వాగతం పలికారు. కొత్త గాజువాక నుంచి పాత గాజువాక వరకు పచ్చ జెండాలతో ప్రధాన రహదారి జనసంద్రంగా మారిందే. సుమారు 2 గంటల పాటు ట్రాఫిక్ అంతరాయం జరిగింది. నేషనల్ హైవేస్ స్తంభించిపోయిందే. ర్యాలీలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన సీనియర్ ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ వేషధారణలు ప్రజలను ఆకట్టుకున్నాయి. పల్లా శ్రీనివాసరావు వెంట వేలాది మంది టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో నామినేషన్ ర్యాలీ అంగరంగ వైభవంగా కొనసాగింది. చివరిగా ఎన్నికల అధికారికి నామినేషన్ పత్రాన్ని గాజువాక నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు నరసింహరావు, జనసేన నాయకులు కోన తాతారావు, గడసాల అప్పారావు, గాజువాక నియోజకవర్గంలో ఉన్న టీడీపీ కార్పొరేటర్లు, వార్డు అధ్యక్షులు, జనసేన నాయకులు, కార్యకర్తలు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మరి గాజువాక శాసనసభ్యుడిగా నేను నామినేషన్ ఫైల్ చేయడానికి వెళ్తున్నానండి. మరి గాజువాకలో ఉన్నటువంటి గ్రామదేవత ఇలవేరుపోయినటువంటి కుంచుమాంబ తల్లిని దర్శనం చేసుకొని అమ్మవారికి నమస్కారాలు, వారికి అంత సక్రమంగా జరగాలని చెప్పేసి, విజయం నన్ను వరించాలని చెప్పేసి అమ్మవారిని కోరుకొని ఈరోజు ఇక్కడి నుంచి మరి ర్యాలీగా కొత్త గాజువాక వెళ్ళి, కొత్త గాజువాక నుంచి మళ్ళీ అదే ర్యాలీగా 67 రూట్లోకి వచ్చి అక్కడి నుంచి మరి పాదయాత్రగా మేము వెళ్తామని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఇందులో పాల్గొన్నటువంటి అందరూ స్వతహాగా వచ్చినటువంటి వారు, అందరూ కూడా చాలా ఉత్సాహంగా వచ్చినటువంటి వారు, వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ ప్రక్రియని విజయవంతంగా చేయాల్సింది అందరూ కోరుకుంటున్నాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఖచ్చితంగా రేపు తెలుగుదేశం, జనసేన, బీజేపీ అధికారంకి వస్తేనే ఈ రాష్ట్రం అభివృద్ధి చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఇందులో మరి పెద్దలు కేఎన్ఆర్ గారు పాల్గొనడం జరిగింది, అలాగే జనసేన నాయకులు కూడా పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు అని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ రాష్ట్రం అభివృద్ధి కోసం, భవిష్యత్ తరాల కోసం ఇది మంచి అవకాశం. ప్రతి ఒక్కరు కూడా ఓటు వినియోగించుకొని వారి యొక్క అమ్మాయిన ఓటు నాకు వేయాల్సిందిగా, సైకిల్ గుర్తు మీద వేయాల్సిందిగా కోరుతున్నాను. అలాగే శ్రీభర్త గారు కూడా మరి వారి యొక్క అమ్మాయిన ఓటు సైకిల్ గుర్తు మీద వేయాలని కోరుతున్నాను. కార్యకర్తలారా,